రాయలసీమ ఎత్తిపోతల టెండర్ను రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ ఆమోదించింది. 3,307 కోట్లకు కోట్ చేసి L1గా నిలిచింది SPML కంపెనీ. దీంతో ఆ కంపెనీకి పనుల్ని అప్పగించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కర్నూలు జిల్లా ప్రాజెక్ట్స్ సిఈకి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీశైలం జలాశయంలో 797 అడుగుల నుంచి రోజుకు 3 TMCలను PHR దిగువన శ్రీశైలం కుడి ప్రధాన కాలువలో 4 కిలోమీటర్ల వద్దకు ఎత్తిపోసి తెలుగు గంగ, గాలేరు, నగరి, SRBC, కేసీ కెనాల్ ఆయకట్టుకు నీళ్లందించే ఉద్దేశంతో రాయలసీమ ఎత్తిపోతల్ని రూపొందించారు. ఈ నేపథ్యంలో ఈపీసీ విధానంలో 3,278 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 30 నెలల్లో పనులు పూర్తి చేసేలా గత నెల 27న ప్రభుత్వం టెండర్లను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ క్రమంలో సోమవారం ప్రైస్ బిడ్ను తెరిచి రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. ఈ ప్రక్రియలో 0.88% అధిక ధరకు కోట్ చేసిన SPML కంపెనీ L1గా నిలిచింది. నవయుగ, మ్యాక్స్ ఇన్ఫ్రాలతో పోటీపడి పనుల్ని దక్కించుకుంది.